Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, advance happy Deepavali. ప్రతి ఇయర్ నేను రంగోలీ వేయాలంటే నా ఇంట్లో ఉన్న మెటీరియల్స్తో రంగోలీ చేసుకుంటూ ఉంటాను. కానీ ఈ ఇయర్ నేను ఎంతో యూస్ఫుల్గా ఉన్న కిట్ని అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. ఇంకా దాని అన్బాక్సింగ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది మ్యాక్సిమం అయితే ఆర్డర్ చేసిన తర్వాత మీకు 4 to 5 డేస్లో వస్తుంది. సో ఇట్లా నీట్గా ప్లాస్టర్ తీసేసుకోండి అన్బాక్సింగ్లో. ఫస్ట్ మీరు ఇట్లాగా ఓపెన్ చేసుకుంటున్నప్పుడు నెట్ టైప్ ప్లేట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ నెట్ టైప్ ప్లేట్స్ని తీసేసుకోవాలి. ఈ ప్లేట్స్ని జాలీ ప్లేట్స్ అంటారు. టోటల్ 10 పీసెస్ వస్తాయి. ఇప్పుడు నేను ఎందుకు అవి తీసేస్తున్నానంటే మీరు కట్ చేసినప్పుడు గబుక్మని బై మిస్టేక్ అది హోల్ అయిపోవచ్చు, అప్పుడు డ్యామేజ్ అయ్యింది కదా ఫ్రెండ్స్. అందుకే ఫస్ట్ అవి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఎట్లాంటి భయం లేకుండా మనం హ్యాపీగా అన్బాక్సింగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఏమీ డ్యామేజ్ లేకుండా నీట్గా మాకు పార్సిల్ ఇచ్చారు. చాలా నీట్గా ప్యాకింగ్ కూడా చేశారు. వావ్, సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ దీపావళికి ఇట్లాగా ముగ్గులు వేసుకోవడం ఎప్పుడెప్పుడు ఈ కిట్ వాడతాయని చాలా ఎక్సైటింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఈ కవర్ ఓపెన్ చేసే ముందు మన జాలీ ప్లేట్స్ అన్నీ కరెక్ట్గా వచ్చాయో, నేను చెప్పాను కదా మీకు 10 పీసెస్ అని, అవి కూడా ఎన్ని కౌంట్ వచ్చాయో లేదో చూసుకుందాం. సో 1, 2 ఇవి రకరకాలుగా కూడా వచ్చాయి ఫ్రెండ్స్. సో 2, 3, 4, 5 and 6, 7, 8, 9, 10 ఇవి చూసారు కదా ఫ్రెండ్స్. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్స్ అన్నీ, అండ్ ఎట్లాంటి డ్యామేజ్ లేకుండా ఉన్నాయి. సో ఇట్స్ పర్ఫెక్ట్. నెక్స్ట్ మనం ఈ కిట్కి వెళ్దాము. ఈ కిట్ని కూడా చాలా టైట్గా పర్ఫెక్ట్గా ఎక్కువ ప్లాస్టర్స్తో డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి పంపించారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ప్యాకింగ్ కూడా. సో ఈ బాటిల్స్ని రంగోలీ బాటిల్స్ అంటారు ఫ్రెండ్స్. టోటల్లీ 6 రంగోలీ కలర్స్ పంపించారు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పంపించారు. ఇవన్నీ ఎట్లా వాడుకోవాలో నేను మీకు మా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చూపించేది రంగోలీ పెన్. సో దీనికి పైన క్యాప్ తీసుకొని ఇలాగా పైనుంచి కలర్స్ వేసుకొని కిందన అంటే పెద్ద పెద్ద బోర్డర్స్ కావాల్సిన వాళ్ళు అట్లాగా మీరు దీని ద్వారా వేసుకోవచ్చు. టోటల్ 5 ఉన్నాయి. ఇది కూడా ఎలా వాడాలో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నా నెక్స్ట్ వీడియోని. తర్వాత నేను తీయిపోతాను ఈ 3 ఫిల్లర్ బాటిల్స్ ఫ్రెండ్స్. దీనికి కింద క్యాప్ పైన క్యాప్ ఇచ్చారు. అలా ఎందుకంటే మనం రంగోలీ వేసుకున్నప్పుడు డిజైన్ అయిన తర్వాత పక్కన పెడితే ఆ ఏరియా మనకి డర్టి అవ్వకుండా ఉండడానికి అలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఐ లైక్ దిస్ ఐడియా ఆల్సో. సో ఇట్లాగా 3 కలర్స్గా ఇచ్చారు. చాలా క్యూట్గా చిన్నగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి. సో ఫ్రెండ్స్ ఈ 3 ఫిల్లర్ బాటిల్స్ని మనం నీట్గా సైడ్ పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ నేను చూపించబోతున్న ఐటెం ఏంటంటే పాటా పెన్. దీన్ని ఇక్కడ పైన 1 హోల్ ఉంది ఫ్రెండ్స్ లిటిల్ది. దీన్ని ఒక డాట్స్ పెట్టుకోవడానికి లేదా సింగిల్ లైన్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు మధ్యలో చూపించింది కూడా కలర్ ఫిల్ చేసుకోవడానికి క్యాప్లా ఇచ్చారు. కిందన కూడా మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక మీకు నేను రంగోలీ పెన్ చూపించాను అచ్చు అట్లాంటిదే. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇది సైజ్లో పెద్దది ఫ్రెండ్స్, అండ్ ఇది చిన్నది. సేమ్ 5 లైన్స్ లాగా వేసుకోవడానికి పెద్ద పెద్ద బార్డర్స్కి వాటికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది. ఈ పట్టా పెన్ ఏమో చిన్న చిన్న లైన్స్ వేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ ఎట్లాంటి డ్యామేజ్ లేకుండా వచ్చింది. అండ్ ఆల్సో ప్లీజ్ నా నెక్స్ట్ వీడియోని చూడడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. దాంట్లో నేను ఈ ఐటమ్స్ అన్నిటినీ ఎలా యూస్ చేయాలి, నా లాస్ట్ ఇయర్ వరకు నేను ఎట్లాగా నా ఇట్లా హోమ్ యుటెన్సిల్స్తో ఎట్లా వాడుకున్నాను అన్ని చెప్తాను ఫ్రెండ్స్ డీటెయిల్గా. సో ప్లీజ్ అది వాచ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇప్పుడు మీరు ఈ బాటిల్స్ ఏంటి అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇవి స్టాంప్ బాటిల్ ఫ్రెండ్స్. ఇవి
జస్ట్ మీరు బాటిల్స్ లో కలర్ ఫిల్ చేసుకొని పెడితే అవి నీట్గా చాలా నీట్గా ఎట్లా ఉంటే అట్లా డిజైన్స్ అన్నిటి స్టాంప్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మాకు మాకైతే చక్రం తర్వాత ఫ్లవర్స్ ఓం తర్వాత స్వస్తి లక్ష్మీదేవి పాదాలు చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇవి పండగప్పుడు దేవుడు ముందు వేసుకోవచ్చు. వేసుకుంటే మనకి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చినట్టు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత వండర్ఫుల్ కిట్, ఏ డ్యామేజ్ లేకుండా ఇవి వచ్చినాయి. మీకు ఒకవేళ ఈ కిట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను, ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అమెజాన్ కిట్తో పాటు మన ఇంట్లో ఉన్న యూటెన్సిల్స్తో ఎలా రంగోలీ వేసుకోవచ్చో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ దీన్ని గ్యాస్ కట్టర్ అంటారు. ఇక్కడ నేను 3 సైజెస్ ఆఫ్ గ్యాస్ కట్టర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అంతేకాకుండా చిన్న చిన్న డిజైన్స్ చేయడానికి ఒక క్యూట్ లిటిల్ బ్యాంగిల్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీటిని కూడా ఎలా వాడుకోవాలని నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి. అంతేకాదు మన ఇంట్లో చాలా యూజ్ అండ్ త్రో బాటిల్స్ ఉంటాయి, వాటిని రంగోలికి ఎలా వాడుకోవాలని చూపిస్తున్నాను. సో వాటిల్లో ఒకటి ఈ చాక్లెట్ సిరప్ బాటిల్ అండ్ కోకోనట్ ఆయిల్ బాటిల్. కోకోనట్ ఆయిల్ బాటిల్ ఎందుకంటే అది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కూడా. ఈ 2 బాటిల్స్ డాట్స్ అండ్ 1 లైన్స్ వేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో నేను ఇప్పుడు కొంచెం వెరైటీగా ఉండడానికి ఇంకో బాటిల్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి ఫిల్లర్కి యూస్ అవుతాయి అండ్ స్పూన్స్ అండ్ ఫోర్క్స్ కూడా తీసుకున్నాను. ఇవి డిజైన్స్కి ఉపయోగపడతాయి అండ్ ఆల్సో ఒకవేళ మీ ఇంట్లో ఫెవికాల్ బాటిల్స్ ఉంటే ఫెవికాల్ బాటిల్స్ కూడా 1 లైన్ ఆర్ 1 డాట్కి యూజ్ అవుతాయి. సో నేను ఇవి తీసుకున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్ ఇందాక మీకు చెప్పాను కదా బాటిల్స్ గురించి, వాటితో మనం ఏదైనా ఫ్లోర్ మీద కలర్ వేస్తే దాని మీద డిజైన్ వేయడానికి నీట్గా మనకి ఇయర్ బడ్స్ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఫ్లోర్ మీద డైరెక్ట్గా బాటిల్తో వేస్తే కలర్ ఎక్కువ పడిపోవడం అట్లా జరుగుతూ ఉంటాయి. అందుకే ఇప్పుడు మీకు మార్కెట్లో నెట్ క్లాత్స్ ఎక్కువగా దొరుకుతాయి, ఈజీలో దొరుకుతాయి ఫ్రెండ్స్. అవి మీరు ఇట్లాగా చూపిస్తున్నట్టు బాటిల్ క్యాప్ తీసి బాటిల్ మీద పెట్టుకొని టైట్గా హోల్డ్ చేసి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేయాలి ఫ్రెండ్స్. సో ఇలా వేయడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే వేస్తున్నప్పుడు ఫ్లోర్ మీద మనకి కలర్స్ ఎక్కువగా పడిపోకుండా మనకి నీట్గా పడుతుంది అండ్ చాలా లిమిటెడ్గా మీకు డిజైన్ వస్తుంది ఫ్రెండ్స్. రంగోలీ పాడవకుండా ఉండాలనుకుంటే మీరు చాలా ఈ నెట్ క్లాత్ని చాలా 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 గట్టిగా టైట్గా ఇట్లా ఫిక్స్ చేసుకొని మీరు రబ్బర్ బ్యాండ్ వేయాలి ఫ్రెండ్స్. మీరు పెద్ద కంటైనర్ ఉంటే మీ దగ్గర పెద్ద రబ్బర్ బ్యాండ్ పెద్ద క్లాత్గా కట్ చేసుకొని, చిన్న కంటైనర్ ఉంటే చిన్న రబ్బర్ బ్యాండ్ చిన్న క్లాత్ అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ చాలా ఇంపార్టెంట్, చాలా టైట్గా మీరు క్లాత్ని పెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఈ యూటెన్సిల్స్ని అమెజాన్ కిట్ని ఈ అన్నిటినీ ఎలా వాడుకోవాలని నేను మీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో అడ్వాన్స్ హ్యాపీ దీపావళి. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ మిస్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.